शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओम श्री गं गणपतये नमः। ओम श्री मात्रे नमः। ओम श्री गुरुभ्यो नमः। मुंदुगा अंदरिकी ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, మనం ప్రతి ఒక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైము, మీరు ఎక్కడ పుట్టారో అని చెప్తే మేము తప్పకుండా మీకు జాతకం చేసి ఇవ్వగలమండి. మీరు వ్యక్తిగతంగా జాతకం చూపించుకో తెలుసుకుంటే మేము తగిన సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వగలం మీకు. ఇప్పుడు మనం రాశి ఫలితాల గురించి తెలుసుకుంటున్నామండి. ఈ రాశి ఫలితాలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆధారపడి ఉంటాయి. మీ మీ వ్యక్తిగత జాతకాలు లగ్నం మీద, జరుగుతున్న దశల మీద, చంద్రాతు ఎలా ఉంది దాని మీద, తర్వాత అంశచక్రం మీద, వాటి ఆధారంగా మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవచ్చు. మీ మీ వ్యక్తిగత జాతకాలు మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి. సంపూర్ణంగా చూసి చక్కటి పరిష్కార మార్గాలు దాన్ని ఎలా చేయాలో అనేది మేము సూచిస్తాం. లేదా మీ మీ ఊళ్ళలో ఉన్నటువంటి పండితులను కలిసిన చక్కటి పరిష్కార మార్గాలు వాళ్ళు సూచిస్తారు. మనం ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకున్నాం. ప్లవనామ సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన వారు ఎలా ఉండబోతోంది మనం తెలుసుకోబోతున్నాం. మకర రాశిలో ఉన్న నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఈ రాశిలో మకర రాశిలో ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. సో ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా ఆనందదాయకమైన కాలం, బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రాశిలో మకర రాశిలో ఉన్నటువంటి గురుడు నీచత్వం పోయి ద్వితీయ స్థానంలో కుంభరాశిలో ఉండడం వలన కుటుంబ విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. సఖ్యత బాగుంటుంది, కుటుంబ సభ్యులతో చాలా బాగుంటుంది, కుటుంబ విషయం బాగుంటుంది, ధనం చేకూరుతుంది, ధన విషయంలో లోటు ఉండదు, ఆనందంగా వేళపట్టు శుభ్రంగా తినడానికి భోజన సౌఖ్యం బాగుంటుంది, ఆనందంగా హ్యాపీగా తినడానికి ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు, అద్భుతంగా రాణించే యోగం. కాకపోతే మీ రాశిలోనే శని ఉండడం వలన మీకు కొంచెం చికాకులు, మనస్పర్ధలు, కొంచెం కోపం, అలాగా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మీ రాశిలో శని వలన ఆ ప్రభావం అలా ఉంటుంది. ద్వితీయ స్థానం 3వ ఇంట్లో ఉండడం వల్ల, 3వ లార్డ్ ద్వితీయ స్థానం ఉండడం వల్ల ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు ఎక్కువగా మీకు సూచిస్తున్నాయి. దానివల్ల మీకు లాభం కూడా చేకూరుతుంది. సో మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకంటే చిన్నవాళ్ళు, వాళ్ళని కలవడం, వాళ్ళ వల్ల మీకు బాగా కలిసి రావడం, వాళ్ళ ఉన్నతిని మీకు సూచిస్తారు, మీరు వాళ్ళ ఉన్నతిని సూచిస్తున్నారు, మీ వలన వాళ్ళ ఉన్నతి సూచిస్తుంది. అది రాణించే కాలం. దగ్గర ప్రాంత ప్రయాణాల్లో మీకు ధనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు 4th హౌస్లో రవి బుధులు ఉండడం వలన, పైగా రవి బుధులకి ఏప్రిల్ నెలలో రవి బుధులు వృశ్చిక మేషంలో ఉండడం వలన, మీ రాశికి 4th హౌస్ అవ్వడం వలన ఏప్రిల్ మే నెలలో మీకు విపరీతంగా కలిసి వచ్చే కాలము, బాగుంటుంది, ఏం పర్వాలా. ఎందుకంటే విద్యార్థులకి అద్భుతమైన యోగవంతమైన కాలం, ఏం పర్వాలేదు. అంటే ఏంటంటే కష్టపడి మీరు విద్యార్థులు చదివితే తప్ప రాణించడం అవకాశం తక్కువ. కానీ ఇప్పుడు విద్యార్థులు రాణిస్తారు. మీ తల్లి ప్రేమ బ్రహ్మాండంగా ఉంటుంది. తల్లికి చాలా, మీ మదర్కి చాలా అనుకూలంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భూసంపద పెరుగుతుంది, భూములు కొనుగోలు చేస్తారు, వ్యవసాయదారులకి బాగా రాణించే కాలం, వాళ్ళ పంటలు కూడా బాగా పండుతాయి. మీరు స్థిరాస్తులు పెంచుకుంటారు. తర్వాత నగదులు ఏంటి, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు, నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తర్వాత వాహనాలు, నూతన వస్తు వాహనాలు ఇంటికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. బంగారం కొనుగోలు చేస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ నెలలో, ఏప్రిల్ మే నెలలో మీరు ఈ సంపదలు రావడానికి, మీ ఇంటికి రావడానికి, కొత్త వాహనాలు, కొత్త వస్తువులు రావడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆ అవకాశాలు మీరు వినియోగించుకోండి. ఇక పంచమ స్థానంలో రవి బుధులు కూడా మే 15 తర్వాత నుంచి రావడం వలన వృషభ రాశిలో రాహు ఉండడం వలన కొంచెం పిల్లలు లేని వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుందండి. చిల్డ్రన్ విషయంలో పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొంచెం తక్కువగా ఉంటే వాళ్ళ డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. పుత్ర సంతానం లేని వాళ్ళకి పుత్ర సంతానం కలగడానికి కొంచెం లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మీ పుత్రులు కూడా మీ సంతానం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ యొక్క అభివృద్ధిని ఉన్నతిని చూసుకుంటూ చాలా మంచిగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం. సో జాగ్రత్తగా మీరు వాళ్ళ యొక్క విషయంలో శ్రద్ధ వహించాలి. పైగా మీరు ఆలోచన సరళి జీవన విధానంలో కొంచెం మార్పులు కూడా వస్తాయి. మీరు ఆ విధంగా ఆలోచిస్తారు. తర్వాత రుణ బాధలు శత్రు బాధలు మీకు తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా రాహు వలన మీరు ఖచ్చితంగా కొట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పంచమస్థానం కదా, పంచమస్థానాన్ని మంచి ఈ విధంగా మీరు పూర్వజన పుణ్యం అని చెప్పవచ్చు. బుధుడు ఆరో ఇంటి వలన మీకు మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ సక్సెస్ఫుల్గా రావడానికి ఎక్కువ అవకాశాలు మంచిగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైన యోగవంతమైన కాలం. అలాగే సప్తమ స్థానాన్ని శని చూడడం వలన మీ మకర రాశికి సప్తమ స్థానం శని చూడడం వలన భార్యాభర్తల మధ్య విషయంలో మనస్పర్ధలు తగ్గడం, కోపాలు రావడం, చికాకులు, మన ఆనందం లేకపోవడం, తృప్తి కలకపోవడం అని మీకు జరుగుతూ ఉంటుంది. సో మీరు ఆ భార్యాభర్తల మధ్య విషయంలోనే మీరు జాగ్రత్త వహించవలసి వస్తుంది. మీరేమీ బద్ధ విరోధులు కాదు. తాత్కాలికంగా మీ భార్యాభర్తల మధ్య విషయంలో కొంచెం ఎడబాటు కూడా కొంచెం కొద్దిపాటు ఎడబాటు ఉండడం కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మీకు వాహనాల మీద ప్రయాణం చేసేప్పుడు కానీ నీటి మీద ప్రయాణం చేసేప్పుడు కొద్దిగా శ్రద్ధ వహించాలి. పైగా మీ గృహంలో పీడ కలగడానికి కొద్దిపాటి ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అష్టమ స్థానాన్ని గురుడు చూడడం వలన అష్టమ స్థానంలో రవి బుధులు జూలై ఆగస్టుల్లో ఉండడం వలన మీకు తరవం తలంపుగా ఒక సంపద రావడానికి మీకు అవకాశం ఉన్నాయి. అంటే మీలో కొద్ది మందికి మీ సంపద విధంగా మీకు ఇంటికి రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మీ ఇంటికి రావడానికి వస్తుంది. అలాగే మీ ఆరోగ్య పరీక్షల్లో కూడా శ్రద్ధ వహించకపోయినా పర్వాలేదు, కానీ ఆ శ్రద్ధ వహించండి. ఎందుకంటే గురుదృష్టి మీ ఆరోగ్యానికి గురుడు అష్టమ స్థానం చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే గురుదృష్టి ఉంది, కానీ అశ్రద్ధ చేయకండి. మీ యొక్క అవసరం చాలామందికి ఉంది. మీరు ఫిట్నెస్ చాలామందికి అవసరం ఉంది. మీరు ఫిట్నెస్గా యంగ్గా బ్రహ్మాండంగా ఉంటే మీ అవసరం 10 మందికి ఉంది. అందరూ కూడా మీరు ఉన్నతి కోరుకుంటుంటారు, మీ ఉన్నతిని. సో మీరు అందరికీ కావాల్సిన వారు కాబట్టి మీరు చాలా ఫిట్నెస్గా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అందుకంటే ఏదేం లేదు. అలాగే నైన్త్ భావం కూడా చాలా బాగుంది. బుధుడు వల్ల నైన్త్ భావం బుధుడు అవుతాడు. సో బుధుడు ఏమవుతుందంటే మీకు ఆగస్టు సెప్టెంబర్ నెలలో బుధాదిత్య యోగము, తర్వాత శుక్రుడు కూడా అక్కడ ఉండడం వల్ల నీచుభంగ రాజయోగం కూడా అయ్యి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సినీ ఫీల్డ్ అవకాశాలు రావడము, వాళ్ళ యొక్క సినీ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి కలగడము, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కలగడం, సింగర్స్కి మంచి అభివృద్ధి రావడం, తర్వాత డ్యాన్సర్స్ నృత్యము కళలో మంచి ఆరితేర ఉండడము, అదృష్టం తోడవడము, ఇవన్నీ చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పీఠాధిపతులను కలవండి, వాళ్ళని కలుస్తారు. తల్లిదండ్రుల సేవలో తరించండి. అలాగే మీరు గురు సేవలో చేస్తే చాలా మంచిది. మీరు ఇంకోటి ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ కూడా కొంతమందికి మీరు దూర ప్రాంత ప్రయాణాలు కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం కానీ జరుగుతుంది. దాని గురించి మీరు డబ్బులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీ ధనం చేకూరుతుంది. సో మీరు చేయవలసింది ఎలా అంటే కష్టపడి చదవడమే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కాంపిటేటివ్ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ సర్వీసెస్ కానీ ఏ విధమైన కాంపిటీషన్స్ రాసే వాళ్ళకి చక్కటి అవకాశం. కష్టపడి చదవండి, ఖచ్చితంగా మీకు ఉన్నత సాధిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. మంచి అద్భుతమైన యోగం. వివాహ శుభకార్యాల్లో పాల్గొంటారు. హిందూ విరోధ కార్యక్రమంలో పాల్గొంటారు. ధర్మ కార్యాలు చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. మీరు చక్కగా బ్రహ్మాండంగా వెంకటేశ్వరం దర్శనం చేసుకుంటారు. మీ రాశి వాళ్ళకి వెంకటేశ్వరం చాలా ఉన్నతమైన యోగకారకుడు. సో ఆయన వదలకండి. సో తిరుపతి దర్శనం, వెంకన్నబాబు దర్శనం చేసుకోవడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దైవ దర్శనం, దేవుడి యొక్క ఆరాధన మీకు చాలా కలిసి వస్తుంది. అలాగే దశమస్థానం అద్భుతమైన యోగం అండి. దశమస్థానం ఏంటంటే శని దృష్టి ఉంది. ముఖ్యంగా ఈ కోల్ ఫీల్డ్లో కానీ గవర్నమెంట్ ప్రొవిషన్స్లో ఉన్న వాళ్ళకని రాజకీయ నాయకులకని వీళ్ళందరూ కూడా శని దృష్టి వలన రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు తులారాశి ఉచ్చస్థితి, శని ఉచ్చస్థితిని, శనికి ఉచ్చ రాశి అవుతుంది. మన ఉచ్చ రాశిని తని చూసుకుంటున్నాడు కాబట్టి ఉన్నతిని కలిగించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. శని అంటే మీ గవర్నమెంట్ ప్రొవిషన్లో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఏమో వాళ్ళు ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళకి రాణిస్తారు, వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ కానీ అవన్నీ కూడా మీకు చక్కగా చేతిగా అంది వస్తాయి. తర్వాత డబ్బు ధన సంపాదన బాగుంటుంది, ధనం పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, మీ కీర్తి పెరుగుతాయి, ప్రతిష్ట పెరుగుతుంది. శ్రద్ధగా అంకిత భావంతో మీరు తదేక దీక్షతోటి మీ వృత్తిని శ్రద్ధ అశ్రద్ధ వహించకండి, దాన్ని దీక్షగా చేయండి. మీ వృత్తి విషయంలో మీరు ఎంత అద్భుతంగా రాణిస్తారంటే అంత శ్రద్ధగా ఉండాలి మీరు. సో మీకు పెద్దవాళ్ళ యొక్క గౌరవం మీకు లభిస్తుంది. రాజకీయ నాయకులకి సింగరేణి అంటే దశమస్థానాన్ని శని చూడడం వల్ల రాజకీయ నాయకులు కూడా అద్భుతమైన యోగవంతమైన కాలం, వాళ్ళకు కూడా ఉన్నత పదవులు వస్తాయి, మంచి బ్రహ్మాండంగా సాధిస్తారు. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి కూడా, కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ కంప్యూటర్ రంగంలో సాఫ్ట్వేర్ వాళ్ళకి, తర్వాత అన్ని రంగాల వాళ్ళకి, సైంటిఫిక్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన యోగవంతమైన కాలం. మీకు కొత్త కొత్త జాబులు వస్తాయి, గవర్నమెంట్ ప్రొవిషన్స్ వస్తాయి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కూడా జాబులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కష్టపడి సదేకంగా దీక్షత చదివితేనే ఇవన్నీ మీరు సాధించగలరు. ఆ మొత్తి మామూలుగా వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తే మాత్రం రావడం కష్టం. కానీ తదేక దీక్షతోటి మీరు ఏ పని చేసినా అంకిత భావంతో, దీక్షతోటి, పట్టుదలతో చేయడమే. మీరు ఆ విధంగా చేయండి, అదృష్టం మీ తోడే ఉంటుంది. ఇంకా లాభస్థానం, లాభస్థానంలో కేతు ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, వృశ్చిక రాశిలో ఉన్నాడు. సో ఆ కేతు మీకు యోగవంతమైన కారకుడు అవుతాడు. సో కేతు వలన ఏంటంటే మీకు లాభస్థానం, మీకు రావాల్సిన సంపదలు, మీకు ఏమేమి రావాలో, మీకు ఉద్యోగరీత్యా కానీ వ్యాపారరీత్యా ఏమేమి రావాలో, సినీ ఫీల్డ్ వాళ్ళకి ఏమి రావాలో అన్నీ కూడా సంపదలు మీకు ఇచ్చి తీరుతాడు. మీకు వాటి మీద అడ్డంకేం పెట్టడు. మీకు రావాల్సిన సంపద అద్భుతంగా ఉంటుంది. సంపద అంటే, లాభం అంటే సంతోషము, సుఖము. సంతోషమే సగం బలం. హాయిగా సంతోషంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఆహ్లాదంగా ఉండడం, కుటుంబ సభ్యులతో క్షేమంగా గడపడం చాలా బాగుండాలని లాభస్థానం కూడా అంటాం. లాభం బాగుంటేనే మీరు 10 మందికి మీరు హెల్ప్ చేయవలసిన వాళ్ళు అవుతారు. మీ యొక్క ఉన్నతిని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అవసరం, మీరు చాలా మంచివారు కాబట్టి మీ అవసరం అందరికీ అవసరం ఉంటుంది. మీ ఫిట్నెస్గా ఉండాలి ఇప్పుడు, ఎందుకంటే అష్టమ స్థానం రవి అవ్వడం వల్ల కాబట్టి ఫిట్నెస్ అంటే అష్టమ స్థానం మీకు రవి అవుతాడు. సో రవి అవ్వడం అంటే సింహరాశి. సో కాన్ఫిడెన్స్గా మీరు స్టిఫ్గా ఉండి 10 మందికి ఉపయోగపడేట్టుగా బాగుండాలి. అలాగే వ్యయస్థానం, వ్యయాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు, ద్వితీయ స్థానంలో ఉన్నాడు. సో మంచి వాటికి మీరు ఖర్చు పెడతారు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఖర్చు పెడతారు. అలాగే మీరు మంచి వాటికి మాత్రం ఖర్చు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మీరు దైవ దర్శనం కానీ, వీటిలో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కానీ మంచి వాటికి ఖర్చు పెడతారు. మీ ఆరోగ్య విషయంలో కూడా ఖర్చు పెట్టండి, అద్భుతంగా రాణిస్తారు. మీరు మిమ్మల్ని చూసుకోండి, మీ ఆరోగ్య విషయం చూసుకోండి, మీ సంపదను మీరు కూడా అనుభవించడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎదుటి వాళ్ళు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, ఎదుటి వాళ్ళు బాగుండాలి, మా ఉద్యోగస్తులు బాగుండాలి, తోటి వారు బాగుండాలని మీకు ఎప్పుడు చాలా మీ కోరిక అదే. మీ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి అద్భుతమైన మంచి తెలివైన వాళ్ళు, మంచి దీక్షాపరులు, ఏ పనిని సాధిస్తారు. అందుకని మీరు చాలా బాగుంటారు. మీరు ఒక్క పని చేయండి, ఆరోగ్యం జాగ్రత్త కాపాడండి. డిసెంబర్ 5 నుంచి నెక్స్ట్ ఇయర్ 2022 కూడా మీకు కాలసర్పదోషంలో ప్లానెట్స్ అని రాబోతున్నాయి. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. జాగ్రత్తగా ఉండే విషయం అంటే అందరితో పాటు మనం జాగ్రత్తగా ఉంటాం. ఆరోగ్యం పట్ల అన్ని విధాలుగా ఆచితూచి ముందుకు అడిగివేయాలి. ప్రతి విషయంలోనూ కష్టపడి మీరు ప్రతి పని యందు సాధించాలి, అంకిత భావంతో ఉండండి. సో ఎందుకంటే డిసెంబర్ 5 నుంచి అంత అద్భుతమైన పీరియడ్ ఎవరికీ బాగలేదు. సో మీరు అలా దీక్షగా, మంచిగా, బ్రహ్మాండంగా, ధర్మబద్ధంగా, నిజాయితీగా మీరు రాణించండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి అండి, లక్ష్మీదేవి. ఈ ఇద్దరిని పూజిస్తే అఖండ ఐశ్వర్యాలు మీకు కలుగుతాయి. ఇంకోటి ఏంటంటే సూర్యభగవాన్ కూడా ఆరాధన చేయాలి. ఎందుకంటే సూర్యారాధన వలన మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆ ఆరోగ్యమే సగబలం మనకి. సో ఆరోగ్య విషయంలో మీరు ఎటువంటి అశ్రద్ధ చేయకండి. సూర్యారాధన, గాయత్రి జపం, అనుష్ఠానం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఇవే మనల్ని కాపాడుతాయి. ఈ సూచనలన్నీ మీరు తప్పకుండా పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా, మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.